నమస్తే మిత్రులారా, పేపర్ 1 పేపర్ 2 టెట్ కు సంబంధించినటువంటి చాలా మంది ఆస్పిరెంట్లు సార్ ఏ బుక్ ప్రిపేర్ అయితే మంచి మార్కులు స్కోర్ చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని చాలా మంది అడుగుతూ ఉన్నారు. చూడండి మిత్రులారా, నీకు మార్కులైనా సరే ఉద్యోగమైనా సరే నీ జీవితంలో మార్పు కలగాలంటే నీకు కావాల్సింది మార్కులు. ఆ మార్కులు సంపాదించి పెట్టేటువంటిది ఏంది మిత్రులారా అంటే అసలు శిశలైనటువంటి ఆయుధాలు ప్రామాణిక పుస్తకాలు. ప్రామాణిక పుస్తకాలే నీ జీవితాన్ని తారుమారు చేస్తాయి. ఈ ప్రామాణిక పుస్తకాలే నీ జీవితంలోకి మార్కులతో పాటు మార్పును కలగజేస్తాయి. ప్రామాణిక పుస్తకాల ఎంపిక నువ్వు ఎలా చేసుకుంటావో దాన్ని బట్టే, నీ ప్రిపరేషన్ని బట్టే నీ ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా 100% ప్రామాణిక పుస్తకాలు ఏవనేటువంటిది తెలుసుకుందాము. ప్రామాణిక పుస్తకాలంటే అకాడమిక్ బుక్స్ అనేటువంటిది కామన్ గా మనందరికీ తెలుసు. వాటితో పాటు ఇంకా ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అనేటువంటిది అసలుగా పేపర్ 1 పేపర్ 2 కు సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ మార్కెట్లో ఏమున్నాయి, టెక్స్ట్ బుక్ మనం చదవాలనా, సమయం సరిపోతుందా, లేదా ఫ్రెష్గా ఉన్న వాళ్ళు ఏది చదవాలి, ఇంతకుముందు చదివినటువంటి వాళ్ళు ఈ అదే బుక్ చదవాలనా, మళ్ళీ ఏమైనా చేంజ్ చేయాలా అనేటువంటి విషయాలను పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టెట్టు పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, రెండు పేపర్ 1కి సంబంధించింది, పేపర్ 2కు సంబంధించినటువంటి ఏ బుక్స్ బాగుంటుంది అని ఫస్ట్ మీరు అడిగితే 100% అందరు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవండి అని చెప్తారు. అయితే ఇంతకుముందు ఎవరైతే టెట్ ప్రిపేర్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కామన్గా వాళ్ళు ఇంతకుముందు చదివినటువంటి పుస్తకాలే చదవండి ఫస్ట్. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు మీరు టెక్స్ట్ బుక్ చదివితే తప్పకుండా టెక్స్ట్ బుక్కే మళ్ళీ చదవండి. ఒకవేళ మీరు ఇంతకుముందు ఏమైనా పబ్లికేషన్ చదివితే, లేకుంటే ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఆ యొక్క మెటీరియల్ చదివితే తప్పకుండా అవి చదవండి ఫస్ట్. తప్పకుండా 100% చదవాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఇంతకుముందు మీరు చదివారు, దాంట్లో మీకు కమాండింగ్ ఉంది, తప్పకుండా రివిజన్ అనేటువంటిది అవసరం. కాబట్టి వాటిని ఒక్కటి రెండు సార్లు చదవగానే తప్పకుండా మనకు కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుంది, తప్పకుండా అది యూస్ఫుల్గా కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి అయితే మీరు ఇంతకుముందు చదివినటువంటి పుస్తకాలను తప్పకుండా చదవండి. కానీ బెస్ట్ స్కోర్ రావాలంటే మాత్రం ఇప్పుడు చెప్పేటువంటి టిప్స్ అయితే 2-3 అయితే బాగా పాటించండి. ఫస్ట్ నేను కూడా చెప్పేటువంటి విషయం ఏంటంటే నీకు 130+ మార్క్స్ రావాలంటే తప్పకుండా టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివితే 100% వస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. మనకున్నటువంటి బెస్ట్ బుక్స్ ఫస్ట్ పేపర్ 1కు సంబంధించింది, పేపర్ 2కు సంబంధించింది, అందరూ కూడా 3rd క్లాస్ నుంచి తప్పకుండా పేపర్ 1 అయితే 8th క్లాస్ వరకు అని చెప్తారు, కానీ కొద్దిగా 9th క్లాస్ వరకు కూడా చదువు. పేపర్ 1కు సంబంధించినటువంటి మెథడాలజీస్ అనేటువంటిది ఉంటాయి మనకు, ట్రై మెథడాలజీ, కాబట్టి వాటిని ఫోకస్ అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అకాడమిక్ బుక్ అంతా చదవలేము, ఏం చేయాలి సార్ అని చెప్తే తప్పకుండా మీకు ఇంకో సజెషన్ అయితే ఇస్తాను నేను, దానికి సంబంధించింది ఏం బుక్ చదివితే బాగుంటుంది. అదే రకంగా ఫస్ట్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు తప్పకుండా అయితే అకాడమిక్ బుక్స్ అయితే ప్రిపేర్ కండి, 100% కావాల్సిందే. ఒకవేళ నాకు టైం లేదు సార్, ఇంతకుముందు నేను వేరే బుక్స్ ప్రిపేర్ కాలేదు సార్, ఇంతకుముందు నేను అనుపబ్లికేషన్ అయినాను సార్, ఇంతకుముందు నేను ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ ప్రిపేర్ అయ్యాను సార్, లేకుంటే ఇంతకుముందు నేను విజేత కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యాను సార్, లేకుంటే ఇంతకుముందు నేను విన్నర్స్ పబ్లికేషన్ ప్రిపేర్ అయ్యాను సార్. కాబట్టి ఎవరైతే మీరు ఇంతకుముందు ఏ పబ్లికేషన్ అయితే ప్రిపేర్ అయ్యారో మీరు కూడా అదే పబ్లికేషన్ మళ్ళీ చదవండి. కొత్త పుస్తకాలను వెతికి దానికి చదివి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే ఆల్రెడీ చదివినటువంటి వాళ్ళు. చదవని వాళ్ళకు నేను చెప్పేటువంటి బెస్ట్ బుక్స్ ఫస్ట్ అకాడమిక్ బుక్స్ వస్తే, సెకండ్ ఏం చెప్తున్నా మిత్రులారా అంటే ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ కంపల్సరీ బాగుంది, 100% చదవండి. అంటే వేరే బాగాలేవా సార్ అని అడగద్దు, మళ్ళీ నాకు బాగున్నాయి. ఇంతవరకు మీరు వేరే పబ్లికేషన్ ఏది చదవకుంటే తప్పకుండా ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ చదవండి, బాగున్నాయి కొద్దిగా. అంటే కంపేర్ టు అదర్ బుక్స్ నాకైతే అలా అనిపించింది, నేను చూశాను కాబట్టి 100% ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ అయితే కొద్దిగా బెటర్గా అనిపించింది నేను. కాబట్టి తప్పకుండా 100% అవైతే బిహైండ్ ద టెక్స్ట్ బుక్ చదవాల్సినటువంటి ప్రైవేట్ పబ్లికేషన్ ఏంటంటే ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్. అదే రకంగా పేపర్ 2కు సంబంధించినటువంటి, మరి పేపర్ 1లో ట్రై మెథడాలజీ ఉంటుంది కదా సార్, మరి ఏం చదవాలి సార్ అంటే కొద్దిగా ఆ మెథడాలజీ బుక్ చదివితే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మెథడాలజీ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని టాపిక్స్ బుక్ మొత్తం చదవాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని టాపిక్స్ మనకి ఇచ్చింటారు, ఆ టాపిక్స్ మాత్రం మనం టిక్ చేసుకొని ఆ టాపిక్సే మనము చదవాలి. అలా చదివితే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా కొద్దిగా వీలైతే
టెక్స్ట్ బుక్ చదవడం చాలా కష్టము ఈ సమయంలో అని భావించినోళ్ళు మాత్రం మళ్ళీ తిట్టుకోవద్దు. ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ చదవండి, ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది సార్, మేము కొత్తగా చదువుతున్నాము, ఏం అర్థం కావడం లేదు, ఇంత సిలబస్ అయిపోతుందా సార్, వాళ్ళు ఇచ్చేటువంటి 40-45 డేస్లో అయిపోతుందా అంటే కాదు, కానీ కష్టపడాలి. ఒకవేళ నేను చదవలేను సార్ టెక్స్ట్ బుక్ అని అనిపించినప్పుడు మాత్రం ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ చదువుకుంటే సరిపోతుంది అనేటువంటిది సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకా ట్రై మెథడాలజీలో అయితే కామన్గా మెథడాలజీ బుక్ చదువుతాం మనము సిలబస్ ఆధారంగా. ఒకవేళ అది వీలు కానప్పుడు తప్పకుండా ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్లో ఉన్నటువంటి ట్రై మెథడాలజీ బుక్ను తప్పకుండా చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అందులో ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఇచ్చారు, కొన్ని ఆ ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి ప్రైవేట్ పబ్లికేషన్ మీకైతే రెఫర్ చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో మా చెల్లి ఉన్న, మా అన్న ఉన్న, ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దేనికైతే ప్రిపేర్ కావాలని నేను సజెస్ట్ చేస్తానో మీకు కూడా అదే చేస్తున్నాను. కాబట్టి 100% అంటే నాకు ఏదో ఈ బుక్ చెప్పడం వల్ల నాకు వచ్చేది ఏం లేదు, కానీ రాంగ్ గైడెన్స్ ఇస్తే మీరు తప్పకుండా తిడతారు. ఇంతకుముందు చదివిన వాళ్ళు, ఇంతకుముందు కూడా చాలామందికి చెప్పాను, బుక్స్ అయితే బాగున్నాయి కాబట్టి తప్పకుండా చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. పేపర్ 2 కూడా సేమ్, ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు టెక్స్ట్ బుక్. ఒకవేళ టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత తప్పకుండా మళ్ళీ ఇంకా కొద్దిగా నేను కాన్ఫిడెన్స్గా చదవాలి అనుకుంటే, కొద్దిగా బాగా చదవాలి ఇంకా గుర్తుండాలి అనుకుంటే ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్. అసలు ఈ పబ్లికేషన్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ చూసే తయారు చేస్తారు, కానీ టెక్స్ట్ బుక్ అనేటువంటిది మనం చదవాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. కొద్దిగా ఒక విషయం ఇక్కడ ఉంటే 4th క్లాస్లో ఒక విషయం ఉందనుకోండి, మళ్ళీ 6th క్లాస్లో ఉంటుంది, 8th క్లాస్లో ఉంటుంది, కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మెటీరియల్ ఏంటంటే ఒకటేసారి ఒకే దగ్గర వాళ్ళు అక్కడనే రాసి ఉంటారు కాబట్టి ఎక్కువ గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనకు పబ్లికేషన్స్ అయితే ఉపయోగపడతాయి. అదే రకంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తారు కాబట్టి ఆ రకంగా కూడా ఉపయోగపడతాయి. అట్లా అని చెప్పి మీరు టెక్స్ట్ బుక్ మిస్ చేసి డైరెక్ట్ ఇక్కడనే వచ్చేసి రేపు ఎగ్జామ్లో మంచి మార్కులు రాకుంటే నన్ను తిట్టుకోవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవండి, తర్వాత వీటిని చదవండి అని చెప్తున్నాను. ఎవరైతే ఇప్పటివరకు నేను ఏది చదవలేదు సార్, ఫ్రెష్గా ఇప్పుడే చదవాలనుకుంటున్నా అంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదువు, తర్వాత ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ చదవండి. సో ఎనీహౌ తప్పకుండా మీరు ఏ బుక్స్ చదవాలనేటువంటిది క్లారిటీ అయితే ఈ వీడియోలో వచ్చిందనుకుంటున్నాం. ఒకవేళ మీరు ఇంతకుముందు అను పబ్లికేషన్ చదివారనుకోండి, మరి సార్ చెప్పారు కదా ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్కు మారుదామని, అట్లా ఏమనుకోవద్దు. అన్నీ బాగానే ఉన్నాయి మార్కెట్లో ఉన్నవి, కాకపోతే కొద్దిగా ఒక 5-10% అటు ఇటు ఉన్నాయి, కొద్దిగా అప్డేట్ కూడా చేస్తారు కావాలంటే వాళ్ళకు. కానీ ఏదైతే బుక్స్ మీరు చదివారో వాటినే చదవండి అని ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో ఎనీహౌ తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఏ బుక్స్ అయినా సరే, ఒకటి ఏంటంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కామన్గా టెక్స్టువల్ గ్రామర్ అయితే చదవాలి, దాంతోపాటు జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా మంచి ఉంటుంది. వెంకన్న సార్ జనరల్ ఇంగ్లీష్ బుక్ ఉంటుంది కామన్గా, ఈ మధ్యలో రిలీజ్ చేసిన సార్ అది బాగుంది, తప్పకుండా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదే రకంగా ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్లో కూడా ఇంగ్లీష్ బాగానే ఉంది, అది ఉన్న వాళ్ళు అదైతే చదువుకోండి. కాబట్టి చూడండి మిత్రులారా, ఏది ఏమైనా 100% ప్రామాణిక పుస్తకాల ఎంపికే నీ ఫలితాన్ని తారుమారు చెయ్యగలుగుతుంది అనే విషయాన్ని బలంగా నమ్మాలి. ప్రామాణిక పుస్తకాలు అనేటువంటిదే నీ జీవితాన్ని మారుస్తాయి. ప్రామాణిక పుస్తకాలు, దాంతోపాటు ప్రిపరేషన్, దాంతోపాటు ప్రాక్టీస్, ఈ మూడు ఉంటే నువ్వు ఉద్యోగం సాధించగలవు. అలా నీ జీవితంలోకి మంచి మార్కులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా తంబు సింబల్ ప్రెస్ చేసి లైక్ ఇస్తావని, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.